అందరికీ నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు కొత్తగా ఎంపికైన వారు ఉద్యోగాల్లో ప్రతిభ చూపించాలి సమున్నత శిఖరాలకు ఎదగాలని సూచించిన కలెక్టర్ సూర్యకుమారి పేదవాడి సొంతింటి కళ సాకారం చేద్దాం నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించిన ఎమ్మెల్యే కోలగట్ల సోనియా రాహుల్ గాంధీలను ఇబ్బంది పెడుతున్నారు కేంద్రంపై కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు బొడ్డవరలో విస్తృతంగా పోలీసుల తనిఖీలు 100 కేజీల గంజాయి స్వాధీనం ఉద్యోగాల్లో ప్రతిభ చూపించి ఉన్నత స్థానానికి ఎదగాలని జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి కోరారు టిఆర్డీఏ సిడాప్ ద్వారా శిక్షణ పూర్తి చేసుకుని వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలను ఇవ్వేనా 32 మందిని జిల్లా కలెక్టర్ సూర్యకుమారి కలెక్టరేట్ వద్ద ఈరోజు అభినందించారు సంభాషణ చాతుర్యం భావ ప్రకటన ఆంగ్ల భాష సామర్థ్యాలను మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దానిని సాధించేందుకు కష్టపడి పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి జాబ్స్ జిల్లా మేనేజర్ టి మార్టిన్ లూథర్ సిబ్బంది ఎంపికైన అభ్యర్థులు పాల్గొన్నారు అనంతరం వారికి డిఆర్టీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి చేతుల మీదుగా శిక్షణ ధృవపత్రాలను ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు శకుంతల మేడం ఆవిడ ద్వారా క్రీడా ట్రైనింగ్ కి విజయనగరం వచ్చాను అప్పటి వరకు నాకు రిటైర్ ట్రైనింగ్ అంటేనే ఏంటో తెలియదు అంటే ఈ రిటైర్ ట్రైనింగ్ వచ్చాక ఎవరితో ఎలా మాట్లాడాలి స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ అవన్నీ నేర్చుకున్నాం కంప్యూటర్ బేసిక్స్ నేర్చుకున్నాం ఈ 3 మంత్స్ కోచింగ్ అయిపోయాక మాకు ప్లేస్మెంట్ వచ్చింది నాకు వైజాగ్ సెంట్రల్ లో సిఎస్ఏగా పోస్ట్ వచ్చింది నెలకి 11,500 శాలరీ పిఎఫ్ ఈఎస్ఐతో కట్ అవగా నేను సంవత్సరానికి నెలకి 18,000 డ్రా చేసుకోగలను ఇంతటి అవకాశాన్ని ఇచ్చినటువంటి సీడర్కి చాలా థ్యాంక్స్ ఇలాగే మాలాంటి మంచి తరగతి పిల్లలకు ఎన్నో ఇలాంటి అవకాశాలు ఇస్తారని కోరుకుంటున్నాను తరచు నేను సాలూర్ నుంచి వచ్చాను సాలూర్ మాత్రం విజయనగరం డిస్ట్రిక్ట్ నేను డిగ్రీ కంప్లీట్ చేశాను మా జిఆర్టీ ద్వారా సర్టిఫికేట్ ట్రైనింగ్ సెంటర్కి వచ్చాం వచ్చి ఇక్కడ రిటైర్ కంప్యూటర్ స్పోకెన్ ఇంగ్లీష్ సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకున్నాం ఈ రిటైర్ ద్వారా మాకు ఒక ప్లేస్మెంట్ అనేది వచ్చింది సో దీనివల్ల మేమేంటంటే మా కాళ్ళ మీద మేము నిలబడేలా ఒక ఇక్కడ నేను జిఆర్పీ ద్వారా నేను ఈ సర్టిఫికేట్ ట్రైనింగ్ సెంటర్కి వచ్చాను ఇక్కడ రిటైర్ సాఫ్ట్ స్కిల్స్ ఇంకా కంప్యూటర్ ఇంగ్లీష్ అన్నీ నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా చేంజ్ అయ్యాను ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి పెద్దవాళ్ళ దగ్గర అవన్నీ నేర్చుకున్నాను నాకు మద్దెలపాలెం సీఎంఆర్లో పోస్ట్ వచ్చింది ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పేదవాడి సొంత ఇంటికల నెరవేర్చే దిశగా అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనులు వేగవంతం చేయాలని విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అధికారులను ఆదేశించారు ఈరోజు మండల రెవెన్యూ కార్యాలయంలో గృహ నిర్మాణ పనులు వేగవంతంపై అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరగా గృహ నిర్మాణాలు పూర్తి చేసే విధంగా చూడాలని అన్నారు నగరంలో 5, 6, 7, 35, 36, 37 డివిజన్లకు సంబంధించి గృహ పట్టాలు ఇవ్వలేదని దీనికి సంబంధించి స్థల సేకరణ పూర్తయ్యే విధంగా చూడాలన్నారు ఈ సమీక్ష సమావేశంలో హౌసింగ్ కమిటీ ప్రతినిధులు ఎస్వివి రాజేష్ కంటుముక్త తమిటి రాజులు మాట్లాడారు ఈ సమీక్ష సమావేశంలో నగర మేయర్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి ఇసరపు రేవతీదేవి తదితరులు పాల్గొన్నారు
భారత జాతీయ పతాకం దీర్ఘ చతురస్రాకారంలో కాషాయం తెలుపు పచ్చ రంగుల సమనిష్పత్తిలో త్రివర్ణంగా ఉంటూ మధ్యలో 24 ఆకులు కలిగిన నావీ బ్లూ రంగులో ఉండే అశోక చక్రంతో ఉంటుంది. మన జాతీయ పతాకం 1947 జూలై 22న భారత రాజ్యాంగ పరిషత్ సమావేశంలో ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ముందుగా విజయనగరమే గుర్తొస్తుంది, ఎందుకంటే గురజాడ అప్పారావు గారు లాంటి మహనీయులందరూ కూడా విజయనగరం గట్టుకు చెందినటువంటి వారే. అదే నేపథ్యంలో గురజాల వారసులుగా అభినవ గురజాడగా కథా సంవిధాన చక్రవర్తిగా పేరు గాంచినటువంటి రావి అని అవధాన్ గారి దగ్గర మనం ఉన్నాము. ఆయనతో ఇప్పుడు మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అవధాన్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఉగాది పురస్కారం ఇస్తున్న సందర్భంలో పండితారాధ్యుల పరమేశ్వర శాస్త్రి గారు కథా సంవిధాన చక్రవర్తి అనే బిరుదిచ్చి సత్కరించారు. మీ సాహితీ ప్రస్థానం ఎప్పుడు ప్రారంభమైంది, ఏ వయసులో ప్రారంభమైంది? 1951 సంవత్సరం చిత్రగుప్త పత్రికలో బ్రతుకు తీపి కథ ద్వారా నా కథానిక మొదటి కథానికి ప్రచురితమైంది. అప్పటి నుంచి నా కథా ప్రస్థానం ప్రారంభమైంది. ఇప్పటి వరకు మీరు సాహిత్యంలో ఏ ప్రక్రియల్లో అభినవేశం గావించారు? తెలుగు సాహిత్యంలో వస్తున్న అన్ని ప్రక్రియల్లోనూ నేను కథలు, వ్యాసాలు, ఆధ్యాత్మిక వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు, బాల సాహిత్యం, బాల కథలు, నాటకాలు, నాటికలు, పద్యాలు, గేయాలు అన్నీ రాశాను. నా అన్ని ప్రతి తెలుగులో విడుదలవుతున్న అన్ని దిన వార మాస పక్ష పత్రికలు అన్నింటిలోనే నా రచన పరిచితమయ్యాయి, ఇంకా అవుతున్నాయి కూడాను. రాసిన కథలు ఇతివృత్తం ఏంటి, అది ఏ రకంగా ప్రజలకు చేరువవాలని మీరు కోరుకుంటున్నారు? నేను సామాజిక స్పృహ ఉన్న ఇతివృత్తమే తీసుకుంటాను. రాజకీయాల జోడికి కానీ దాంతో మిగతా వాటి జోడికి కానీ పోను. మన నిత్య జీవితంలో ఎదురవుతున్న సంఘటనలు, దుర్ఘటనలు, కష్టాలు, సుఖాలు వీటి మీద నేను కథలు రాస్తాను. మీరు చాలా నవలలు కూడా రాశారు, ఇటీవల కూడా చాలా నవలు ప్రచురితం అయ్యాయి. ఆ నవలల్లోనే మీరు ఎటువంటి ఇతివృత్తాన్ని తీసుకున్నారు, ఆ నవలలు ఏంటేంటి రాశారు ప్రధానంగా? ప్రధానంగా అందులో కూడా నేను ఇతివృత్తం మానవ సంబంధాలు తీసుకుంటున్నాను. ఎక్కువ మానవ సంబంధాలు కొంచెం ఆధ్యాత్మిక టించ్ కూడా కొద్దిగా ఉంటుంది అందులో. వాటిలోని దగ్గర దగ్గర ఆరు నవలు ఇప్పటి వరకు ప్రచురితం అయ్యాయి. ఇంకా నేను మ్యాన్స్క్రిప్ట్స్ 3-4 ఇంకా ఉన్నాయి, ప్రచురించడానికి రెడీగా ఉన్నాయి. ఇంకా మీ కుటుంబం, సంతానం వాటి గురించి చెప్పండి. నాకు ఒక్కరే అమ్మాయి, లక్ష్మీ ప్రఫుల్ల. ఆమె బిఎస్సి డిగ్రీ విజయనగరం మహారాజా కాలేజీలో పాస్ అయింది. తర్వాత భరతనాట్యంలో డిప్లొమా పొందింది, వీణ నేర్చుకుంది. దాని తర్వాత ఈటీవీ 2 సుమారు 400 ఎపిసోడ్స్ ఏమో చూడండి చేయండి కార్యక్రమం ఇచ్చింది. ఈటీవీ 2 ఆవిడతోట ప్రారంభమైంది. ఆ తర్వాత ఇప్పుడేమో యూట్యూబ్లో ఆవిడేమో రెగ్యులర్గా పెర్ఫుల్ ఆర్ట్స్ అని చెప్పేసి ఒక ఇది చేసి రెగ్యులర్గా నేర్పిస్తున్నారు. రావి అని అవధాన్ గారి గృహం నుంచి వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో గురుప్రసాద్, వాజీ ఛానల్, విజయనగరం. గర్విడిలో వివాహిత నాగమణి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. భర్తే ఉరివేసి చంపేసి ఉంటారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పొబ్బులి డిఎస్పీ మోహన్ రావు పరిశీలించారు. డిఎస్పీ అందించిన వివరాల ప్రకారం గర్విడి మండలం చిన్న వెంకటాపురం గ్రామానికి చెందిన ఏ నాగమణికి ఎల్ సన్యాసరావుకి 7 క్రిందట వివాహం జరిగింది. అయితే పెళ్లైనప్పటి నుండి సన్యాసరావు కట్నం తీసుకురావాలని భార్య నాగమణిని వేధిస్తూ ఉండేవాడని తెలిపారు. మధ్యాహ్నానికి బానిసైన సన్యాసరావు నాగమణి ఆస్తి విషయంలో తరచూ గొడవపడేవాడని అన్నారు. ఈ క్రమంలోనే నాగమణి మృతి చెందిందని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ఎప్పుడు మద్యం మత్తులో ఉండే భర్త సన్యాసరావు 4 గర్భిణిని కూడా చూడకుండా కర్కశంగా ఉరివేసి చంపేశాడని మృతురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. చిన్న వెంకటపురం అండి. గర్విడి ఒక అమ్మాయిని, ఆవలమైన అమ్మాయిని ఇచ్చారు. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు. ఆ అమ్మాయి ఆస్తి కోసము భర్త సంపిస్తాడు. ఆస్తి తెమ్మండి, ఆస్తి తేలేదని సంపిస్తాడు. నేను ఆ అమ్మాయికి మన ప్రభుత్వం ఏ న్యాయం చేస్తుందో చెయ్యాలి. సాధికారిత రాజ్యం అనేసి గొప్పలు చెప్పుకుంటున్న ఈ రోజుల్లో ఇంకా వరకట్న చౌలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఆవాలు నాగమనే ఒక అమ్మాయిని కట్నం కోసం వేధించి అత్యంత కిరాతకంగా ఉరివేసి చంపేసి హ్యాంగింగ్ చేసుకున్నదనేసి నమ్మించి ప్రయత్నం చేస్తున్నారు.
ఇది చాలా అన్యాయమైన దారుణమైన విషయం. ఒక గర్భిణి అన్న విషయం కూడా గుర్తించకుండా ఎంత కర్కశంగా కర్కోటంగా చంపాడో అతన్ని శిక్షించి భావి తరాల్లో ఇలాంటి తప్పు ఎవరూ చేయకుండా మరి అలాంటి శిక్ష అతనికి విధించి ఇలాంటి తప్పు ఎవరు చేయడానికి కూడా భయపడేటట్టు చేయాలని ప్రభుత్వం మీ అందరి ద్వారా కోరుతాను. సాయంత్రం గర్విడి మండలం రామేశ్వర కాలనీలో దత్తు జరిగిందండి. ఆ అమ్మాయి పేరు లండా నాగమణి. అమ్మాయికి 22 ఇయర్స్. ఈ అమ్మాయి మన శ్రీవెంకటపురం విలేజ్ కొడదాడి పంచాయతీ తల్లిదండ్రులు లేని చిన్నప్పుడే చనిపోయినారు. మేనమావన్ దగ్గర వండోళ్ళు ఆయన ఉండేది. తర్వాత డిసెంబర్ 5, 21న ఆ అమ్మాయికి మ్యారేజ్ చేశాడు. ఆ కుర్రాడి పేరు సన్యాసరావు. ఇద్దరు కలిసి రామేశ్వరంలో ఒక ఇల్లు అధిపిస్తూ ఉండేవాడు. వీడు సరిగ్గా సన్యాసరావు పనికి వెళ్లకుండా తాగుతూ ఉండేవాళ్ళు. ఆమెను పట్టణం గడ చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే ఈ అమ్మాయి పేరున ఒక 70 సెంట్ల భూమి ఉంది. అది అమ్మేసి తీసుకురమ్మని ఆమెను ఇబ్బంది పెడుతున్నాడు. దాంతో నిన్న ఏం జరిగిందో తెలియదు కానీ నేను 5 వరకు ఆ అమ్మాయి బయటకు కూర్చుంది. 5 తర్వాత 7 మధ్య ఆమె చనిపోయి ఉంది. ఇంట్లో హ్యాంగ్ చేసుకుని అది హ్యాంగింగ్ గా లేదా లేకపోతే ఎక్కడైనా చూడవలసింది. తాతగారు సౌకర్యం చేసి చెప్తారు. దర్యాప్తు చేస్తున్నామండి. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఉద్దేశపూర్వకంగానే మోడీ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని, ఈడీ విచారణ పేరుతో కాంగ్రెస్ పార్టీ పరపతిని దెబ్బతీయాలని చూస్తున్న బీజేపీకి త్వరలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని కాంగ్రెస్ పార్టీ విశాఖ నగర అధ్యక్షులు గొంప గోవింద్ అన్నారు. ఈడీ విచారణ నిరసిస్తూ ఈరోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. సోనియా గాంధీకి మద్దతుగా మోడీ సర్కార్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం గొంప గోవింద్ మీడియాతో మాట్లాడుతూ, నిరంతరం ప్రజాశ్రేయస్సు లక్ష్యంగా సమాజానికి ఎనలేని సేవలు అందించిన కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ప్రభుత్వం కక్ష కట్టి బురద జల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ప్రజాసేవకు అంకితమైన సోనియా గాంధీపై అనవసరపు ఆరోపణలు విచారణలు జరపడం సరికాదని మండిపడ్డారు. కేసులను వెంటనే ఎత్తివేయాలి. ఈరోజు దేశంలో ఎక్కడైనా ఈ బీజేపీ అక్రమాలు చూసి ఎవరైనా ప్రతి సామాన్యుడు కూడా వ్యతిరేకిస్తున్నాడు. అందులో భాగంగా ఈ మోడీ పెట్టిన కేసులను పెడితే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద పెట్టిండ్రు మీకు దమ్ముంటే. ఈరోజు మోడీ దగ్గర వీళ్ళు ఈడీ అనేది ఒక సంస్థగా ఆయన దగ్గర ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. మోడీ దగ్గర ఉద్యోగస్తులా లేకపోతే ఈ గవర్నమెంట్ ఈడీ అనేది ఒక గవర్నమెంట్ సంస్థ. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మొన్న రాష్ట్రపతి ఎన్నికల్లో మేము ఎవరిని వ్యతిరేకించలేదు, ఇప్పుడు మన ప్రత్యేక హోదా ఇస్తానన్నారు కానీ ఈ రోజు జరిగింది ఏంటి, వాళ్ళకి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద కేసులు భయంతో ఈ రోజు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనడం అయితే జరిగింది. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారు మోడీ దగ్గర ఉద్యోగాలు చేస్తున్నారు. వీళ్ళు మార్కెటింగ్ ఏజెంట్లుగా పనిచేసి ఎవరి అక్రమాలు ఎంత చేయగలుగుతారు, ఎంత దోపిడీలు చేయగలుగుతారని, ఎవరి పెర్ఫార్మెన్స్ ఎంత ముందులో ఉందని చూపించుకోవడానికి మోడీ దగ్గర మోడీ కాల్ పట్టుకున్నారు. జగన్మోహన్ గారు లాస్ట్ టైం చెప్పారు నేను మెడల్ ఉంచి ఆయన ప్రత్యేక హోదా తెస్తానని. ఆయన మెడల్ ఉంచేది ఎందుకు, ఆయన మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు ఆయన కాలు పట్టుకోవడానికి తప్ప, ఆయన మెడల్ ఉంచి ఆయన పువ్వులదండ వేశారు తప్ప ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారని ఒక మాట కూడా ఈ మంత్రులు ముఖ్యమంత్రులు జిల్లా కాంగ్రెస్
కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం స్థానిక బాలాజీ జంక్షన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. బీజేపీ ప్రభుత్వం ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, యువ నాయకుడు రాహుల్ గాంధీలపై ఈడీ పేరిట అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడింది. మోడీ డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సరగడ రమేష్ కుమార్, నగర అధ్యక్షులు సుంకరి సతీష్ కుమార్ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి పైన, ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ గారి మీద ఈడీ అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఈ కేసు 2016లో కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన కేసుని మళ్ళీ రీఓపెన్ చేసే పరిస్థితి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని, మానసికంగా ఇబ్బంది పెట్టాలని ఒక కారణంతో బీజేపీ ప్రభుత్వం మా కాంగ్రెస్ పార్టీ అధినాయకుల మీద ఈడీ కేసులు అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఇది ఎన్ని కేసులు వేసినా కూడా మా కాంగ్రెస్ పార్టీ కానీ మా నాయకులు కానీ నాయకురాలు కానీ ఎవరు కూడా జంకేది లేదని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. హెరాల్డ్ కేసు పత్రిక కేసుపై ఈడీ నోటీసులు సోనియా గాంధీ గారికి అందించడంపై బీజేపీ దీనిని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలనాథ్ పిలుపు మేరకు ఈరోజు విజయనగరం జిల్లా బాలాజీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కార్యకర్తల మధ్య నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నేషనల్ హెరాల్డ్ కేసు 1937 నుంచి 1942 వరకు కూడా దాన్ని స్థాపించినప్పుడు కూడా అప్పుడున్న బ్రిటిష్ వారు వాళ్ళకి వ్యతిరేకంగా ఉందని, అప్పుడు దాన్ని కొన్ని సంవత్సరాల పాటు మూడి జరిగింది. తర్వాత స్వతంత్ర అనంతరం అవి మూడు భాషలుగా ఉర్దూ, ఇంగ్లీష్, హిందీలో వెలువడిన పత్రికని ఈరోజు బీజేపీ తాలూకా అవినీతి కార్యక్రమాలు ఎక్కడైతే బయటపడతానో భాగస్వామ్యంగా దానిని ఎలాగైనా సరే ఇరికించాలని, రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారి మేడంని ఓన్లీ ఈడీ నోటీసులు పంపించిన వెంట కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఏదో కారణం చూపించడానికి రేపు రాజు అధికారంలోకి వస్తే మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తున్న ఉద్దేశంతో నాయకత్వాన్ని అనదొక్కే ప్రయత్నం చేస్తుంది తప్ప ఏ విధంగా కూడా ప్రజలకు మేలు చేసే పరిస్థితి కనిపించలేదు. సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా శిల్పారామంను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని శిల్పారామం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామ్ సుందర్ తెలిపారు. పట్టణంలోని వ్యాసనారాయణ మెట్ట సమీపంలో ఉన్న శిల్పారామంను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామ్ సుందర్ ఈరోజు సందర్శించారు. అక్కడ పర్యాటకులకు మౌలిక సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయో సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనగరం జిల్లా సాంస్కృతిక కార్యక్రమాలు చేయడానికి మంచి పేరు ఉన్న జిల్లా అని అన్నారు. జిల్లా కలెక్టర్ స్థానిక శాసనసభ్యుల ఆదేశాలతో శిల్పారామంలో మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తామన్నారు. విజయనగరం డిస్టిక్లో టూరిజం ఈ శిల్పారామం క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ బేస్ చేసేసి ఇక్కడ విజయనగరంలో చాలామంది కల్చరల్గా బాగా వెల్ డెవలప్డ్ ఏరియా. కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎక్కువ పెట్టుకుండేదానికి మనము ఇక్కడ ఒక సపరేట్ హాలు, దానికి కావాల్సిన సౌండ్ సిస్టము, చైర్స్ అవన్నీ నీట్గా అరేంజ్ చేశాము. అలాగానే ఇప్పుడు షాప్స్ ఇవన్నీ ఇక్కడ లోకల్ డిస్టిక్ కలెక్టర్ చాలా ఇంట్రెస్ట్ తీసుకొని దగ్గర దగ్గర 3 ఇయర్స్ నుంచి అది పెండింగ్ ఉండేదాన్ని రీసెంట్గానే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అండ్ కలెక్టర్ గారు ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని మళ్ళా రివోక్ చేశారు. దీనికి కొద్దిగా మేము కూడా ఫండ్స్ ఇచ్చేసేసి ఇంతకుముందు ప్రాపర్గా రోడ్డు అందుకు లేకుండా ఉండింది. ఇప్పుడు రోడ్డు, వాటర్ ఫెసిలిటీ కలెక్టర్ కల్పించినారు కాబట్టి రోజు రోజు మేము డెవలప్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. కూడా లోకల్ పీపుల్ కూడా ఇక్కడ చాలా మంచి ప్లేస్ ఉంది, ఎవ్రీ డే వచ్చి కూర్చుండేదానికి అండ్ ఏదన్నా ఫంక్షన్స్ అందుకు చేసుకునేదానికి అండ్ విలేజర్స్ కూడా ఏదన్నా కల్చరల్ ప్రోగ్రామ్స్ అందుకు డెవలప్ చేసుకునేదానికి ఒక స్టేజీ, ఒక సిస్టమ్ అంతా ఉంది కాబట్టి ఇక్కడ పీపుల్ కూడా బాగా యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. వాజీ వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం.
నగరంలో పలు అభివృద్ధి పనులను శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి లాంఛనంగా ప్రారంభించారు. ఈరోజు 18-23 డివిజన్లలో నూతనంగా నిర్మించిన రహదారులను ఆయన ప్రారంభించి ప్రజా వినియోగంలోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ నగర అధ్యక్షులు ఆసప వేణు మాట్లాడుతూ 18వ డివిజన్లో 10 లక్షల రూపాయలతోడు 23వ డివిజన్లో సుమారు 5 లక్షల రూపాయలతో నిర్మించిన రహదారులను శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి ప్రారంభించడం ముదావహమని అన్నారు. 23వ డివిజన్ కార్పొరేటర్ కేదార్ శెట్టి సీతారామమూర్తి మాట్లాడుతూ రహదారుల ఏర్పాటు పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ రేవతీదేవి, 18వ డివిజన్ కార్పొరేటర్ మీసాల రమాదేవి, కో ఆప్షన్ సభ్యురాలు పిల్లా పద్మావతి తదితరులు పాల్గొన్నారు. శాంక్షన్ చేయించి ఈరోజు ఓపెనింగ్ పెట్టాం. మరి స్థానికులు వీళ్ళందరూ కూడా గతంలో కూడా మమ్మల్ని అడిగినప్పటికీ మరి అలా మెల్లిగా మిగతా పెద్ద పెద్ద పనులు ఉండడంలో చూడలేదు. మరి ఇప్పుడు ఈ స్థానికుడైన కాశీ చెప్తున్నాడు, ఆయనకి 52 సంవత్సరాలట. ఈ 52 సంవత్సరాల్లో ఈ సందును ఎప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు, ఎవరు కూడా రోడ్ వేయలేదు. మరి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత, కార్పొరేటర్ వచ్చిన తర్వాత మరి మేము ఈ రోడ్డుని గుర్తింపు చేసి ఇక్కడ ఉన్న ఆ స్థానికులందరూ అడగ్గా మరి రోడ్డు వేసాం. మరి ఇటువంటి డెవలప్మెంట్లు ఎన్నో మన టౌన్లోనే ఎమ్మెల్యే గారు స్థానిక పార్కులు డెవలప్మెంట్ చేయడం అయితేనేమి, ఒక పార్కును ఒక లేడీస్ పార్క్గా చేసి దాన్ని స్విమ్మింగ్ పూల్ అది కూడా పెడుతూ మరి ఆ పార్కును డెవలప్మెంట్ చేస్తూ వాకింగ్ ట్రాక్లను డెవలప్మెంట్ చేసుకుంటూ మరి టౌన్ని బాగా డెవలప్ చేస్తూ వస్తున్నారు. భారత జాతీయ పతాకం దీర్ఘ చతురస్రాకారంలో కాషాయం తెలుపు పచ్చ రంగులు సమనిష్పత్తిలో త్రివర్ణంగా ఉంటూ పచ్చలో 24 ఆకులు కలిగిన నావీ బ్లూ రంగులో ఉండే అశోక చక్రంతో ఉంటుంది. మన జాతీయ పతాకం 1947 జూలై 22 భారత రాజ్యాంగ పరిషత్ సమావేశంలో ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో వాదీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. మన జాతీయ పతాకం గురించి తొలిసారి ఆలోచించినది రాజా రామ్మోహన్ రాయ్. 1831 జనవరి నెలలో రాజా రామ్మోహన్ రాయ్ ఇంగ్లాండ్ ఓడలో ప్రయాణించేటప్పుడు కేప్ టౌన్ హార్బర్ దగ్గర ఆగి ఉన్న ఫ్రెంచ్ ఓడలోకి వెళ్ళి ఆ దేశ పతాకాన్ని చూసిన సందర్భంలో మన దేశానికి కూడా ఒక జాతీయ పతాకం ఉంటే బాగుంటుందని ఆలోచించారు. మన పతాకాన్ని తొలిసారి ఊహించినది రూపొందించినది స్వామి వివేకానందని ఐరిష్ శిష్యురాలు సిస్టర్ నివేదిత. 1905 ఇందులో వజ్రాయుధాన్ని చిహ్నంగా పసుపు ఎరుపు రంగులతో ఒక పతాకాన్ని సిస్టర్ నివేదిత రూపొందించారు. జెండా మధ్య భాగంలో వజ్రాయుధం తెల్ల తామర గుర్తులతో రూపొందించారు. ఆ పతాకాన్ని 1906 డిసెంబర్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశంలో ప్రదర్శించారు. ఆ పతాకం ఎర్ర రంగులో ఉంటూ దాని అంచు చుట్టూ 108 జ్యోతులు రూపొందించబడ్డాయి. 1906 ఆగస్టు 7వ తేదీన కలకత్తాలో మొదటిసారి 300 పతాకాన్ని ఎగురవేశారు. దాన్ని సజేంద్ర ప్రసాద్ బోస్ తయారు చేశారు. 1906 దాదాభాయ్ నవరోజ్ అధ్యక్షతన జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సదస్సులో కూడా ఆ పతాకాన్ని ఎగురవేశారు. 1907 ఆగస్టు 22వ తేదీన జర్మనీలోని జరిగినటువంటి 2వ ఇంటర్నేషనల్ సోషలిస్ట్ కాంగ్రెస్ సమావేశంలో మేడం బికాజీ రుస్తుం కెఆర్ కామా ఆకుపచ్చ బంగారు ఎరుపు వర్ణాలతో కూడిన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఒక అంతర్జాతీయ సదస్సులో భారతదేశ పతాకాన్ని ఎగురవేసిన తొలి వ్యక్తి మేడం కామా. మేడం కామా ఆ పతాకాన్ని పారిస్లో తయారు చేశారు. 1917 జరిగిన హోమ్ రూల్ ఉద్యమంలో బాలగంగాధర్ తిలక్ అనిపిస్తుంటే కలిసి ఒక కొత్త పతాకాన్ని రూపొందించారు. ఆ పతాకంపై 5 ఎరుపు 4 ఆకుపచ్చ అడ్డపెట్టెలు ఉన్నాయి. సప్త ఋషులను సూచిస్తూ 7 నక్షత్రాలతో రూపొందించారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన యువకుడు పెంగుడి వెంకయ్య 1906 జాతీయ పతాకాన్ని రూపొందించడానికి తీవ్ర కృషి చేశారు. తొలిసారి వెంకయ్య తయారు చేసిన డిజైన్ గాంధీ గారికి నచ్చలేదు. 1921 జరిగిన ఏఐసిసి సమావేశానికి వెంకయ్యని పిలిచి పతాకంలో రాట్నం ఉండేలా తయారు చేయాలని గాంధీ సూచించాడు. తదనంతర కాలంలో అనేక పరిణామాల తర్వాత 1947 జూలై 22వ తేదీన జరిగిన రాజ్యాంగ సభ పెంగళి వెంకయ్య తయారు చేసినటువంటి జాతీయ పతాకాన్ని ఆమోదించింది.
బొబ్బిలి పురపాలక సంఘం పరిధిలో గత మూడేళ్ల కాలంలో ప్రభుత్వం వివిధ వార్డులలో చేపట్టిన రోడ్డు మరమ్మతులు, నూతన రోడ్డు నిర్మాణాలపై చేపట్టిన ప్రగతిని ప్రజలకు తెలిసేలా ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే శబ్బంగి వెంకటచిన అప్పలనాయుడు గారు పాల్గొని ఫోటో ప్రదర్శనను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎస్ వెంకట మురళీకృష్ణారావు, వైస్ చైర్మన్లు గొలగాన రమాదేవి, సిహెచ్ మురళీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ ఎస్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్వర్ణకారుల సంక్షేమానికి శ్రేయస్సు కోసం తాను ఎప్పుడు ముందు ఉంటానని విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈ రోజు పట్టణంలోని ఓ ప్రైవేట్ అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ముద్రా లోన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోలగట్ల ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గతంలో స్వర్ణకారులు వేధింపులకు గురవుతున్న సమయంలో తాను అండగా ఉన్నానని అన్నారు. స్వర్ణకారులకు ఏ అవసరం వచ్చినా తాను ముందుంటానని అన్నారు. 207 మంది స్వర్ణకారులకు ఇండియన్ బ్యాంక్ ముద్రణ లోన్ ఇవ్వడానికి ముందుకు రావడం ఎంతైనా అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా 207 మంది స్వర్ణకారులకు 8,32,00,000 రూపాయలు ముద్రణ లోన్ కు సంబంధించి లబ్ధిదారులకు చెక్కును అందజేశారు. ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షులు కె వేణుమాధవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నగర మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, ఇసలపు రేవతీదేవి, కార్పొరేటర్లు బొత్తూరి గోవిందమ్మ, మారూరు శ్రీనివాసరావు, ఇండియన్ బ్యాంక్ జూనియర్ మేనేజర్ వెంకటరమణారావు, విశ్వబ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జనాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ రోజు ఉదయం విజయనగరం కలెక్టరేట్ ఎదుట ఏపీ గ్రీన్ అంబాసిడర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా కార్యదర్శులు పురం అప్పారావు, డేగల అప్పలరాజులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకి జీతాలు పెంపుదల చేయలేకుండా, చాలీ చాలని జీతాలు నెలల తరబడి ఇవ్వకుండా గొడ్డు చాకరీ చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోవడం దారుణమన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాలకు తెగించి పనులు చేశారన్నారు. సబ్బులు, కొబ్బరి నూనె, ఏడాదికి 3 జతల బట్టలు, బూట్లు, గ్లౌజులు ఇవ్వకపోతే వారికి వచ్చే జబ్బులకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. కార్మికులు మరణిస్తే దహన ఖర్చులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి గ్రీన్ అంబాసిడర్లు, గ్రీన్ గార్డులు చాలా ఇబ్బందులతో సతమతం అవుతూ అనారోగ్యాల పాలయ్యి అప్పుల పాలకి కూడా చేయవలసి వచ్చింది. ఈ క్రమంలోనే 2019 6/12 అసెంబ్లీలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు 18,000 రూపాయలు చేతిస్తామని చెప్పారు. ఆయన వచ్చి 3 సంవత్సరాలు పూర్తయింది. ఈనాటి వరకు కూడా ఆయన ఇచ్చిన హామీ అనేది అమలు కాలేదు. కాపాడిన వాళ్ళు అనారోగ్యాల పాలయ్యి అప్పులు పాలయ్యి వాళ్ళు 100,000 అంటూ ఆకలితో అలమటిస్తుంటే ప్రభుత్వాలు కానీ పాలకులకు కానీ అధికారులు కానీ సేమకుంటున్నట్టుగా లేదు. కాబట్టి భవిష్యత్తులో
ఎటువంటి పరిణామం ఏమైనా సరే దానికి నైతిక బాధ్యత ప్రభుత్వం వహిస్తుంది. ఈ గ్రామ పంచాయతీలు అందరూ కూడా ఈ కార్మికులందరూ కలిసి ఈ నెలలో అనగా ఆగస్టులోనే ఎప్పుడు ఏ క్షణమైనా సరే సమ్మెలోకి వెళ్తాం, పనులు బంద్ చేస్తాం, సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇచ్చిన హామీ నెరవేరే వరకు ఏదైతే 50 జీవో ఉందో 10,000 ఇస్తామని చెప్పారు, ఆ జీవో ప్రకారం అయినా సరే ఇవ్వాలనే కోరుతున్నాం. అగ్నిధార, మహాంధ్రోదయం, రుద్రవీణ, అమృతాభిషేకం వంటి గొప్ప రచనలు చేసిన సాహితీవేత్త దాశరథి కృష్ణమాచార్యులు, దేశం గర్వించదగ్గ సాహితీవేత్త దాశరథి జయంతి సందర్భంగా మహారాజా డిగ్రీ కళాశాల తెలుగు విభాగం అధిపతి డాక్టర్ శశికళ వాచి న్యూస్తో మాట్లాడారు. మీరు పూర్తి పేరు దాశరథి కృష్ణమాచార్యులు. మీరు మహబూబ్ నగర్ జిల్లా చిన్నగూడూరులో జన్మించారు. జూలై 2, 1925లో జన్మించడం జరిగింది. అలాగే నవంబర్ 5, 1987లో మరణించడం జరిగింది. మీరు అభ్యుదయ కవిగా వారు చేసినటువంటి సేవలు ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఎన్నో రకాలుగా మనకి వాళ్ళ పేరు మీదుగా అవార్డులు అందించడం కూడా మనకి తెలుస్తుంది. అయితే మీరు ఎన్నో రచనలు అనేక కథలు, కథానికలు, అన్ని సాహిత్య ప్రక్రియలపైన కూడా ఎన్నో గొప్ప గొప్ప రచనలు చేయటం అనేటువంటిది జరుగుతుంది. తెలంగాణ కోటి రత్నాల వీణ అని చెప్పి సగౌరవంగా చెప్పుకొని చాటు చెప్పుకున్నటువంటి కవి మన దాశరథి రంగాచార్యులు. సినీ సాహిత్యంలో కూడా ఆయన ఎన్నో పాటలు రాయడం జరిగింది. వారు వీణ పాటలకి ప్రసిద్ధి పొందారు. సినిమాల్లో వీణ పాటలు మనకి వినిపించినప్పుడు కూడా ఆయన మనకి వెంటనే గుర్తొచ్చేటటువంటి వ్యక్తిగా మనకి తెలుస్తుంది. మీరు ఆంగ్లము, సంస్కృతము, తెలుగు, ఉర్దూ భాషల్లో కూడా మంచి నిష్ణాతులుగా చెప్పవచ్చు. అలాగే జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ఈనాటికి కూడా దాశరథి సాహితీ పురస్కారం సాహిత్యంలో సేవ చేసినటువంటి వాళ్ళకి ఇవ్వటం అనేటువంటిది చెప్పుకోదగినటువంటి గొప్ప విషయం. అటువంటి వ్యక్తిని వారి జన్మదిన సందర్భంగా ఈరోజు మనందరం కూడా ఒకసారి తలుచుకోవడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం పొడ్డవర చెక్పోస్ట్ వద్ద ముందస్తు సమాచారంతో అరకు వైపు నుండి వస్తున్న వాహనాలను ఆపి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో బొలేరో డ్రైవర్ పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా కానిస్టేబుల్ పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు స్థానిక ఎస్ఐ లోవరాజు మరియు తహసీల్దార్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆ వాహనంలో తనిఖీలు నిర్వహించగా సుమారు 100 కిలోల గంజాయి బయటపడింది. బొలేరో డ్రైవర్ బీహార్కు చెందిన సందీప్ గా గుర్తించి గంజాయి వాహనాన్ని డ్రైవర్ ని ఎస్కోట పోలీస్ స్టేషన్ కు తరలించారు. వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కొత్తగా ఎంపికైన వారు ఉద్యోగాల్లో ప్రతిభ చూపించాలి, సమున్నత శిఖరాలకు ఎదగాలని సూచించిన కలెక్టర్ సూర్యకుమారి. పేదవాడి సొంతింటి కల సాకారం చేద్దాం, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించిన ఎమ్మెల్యే కోలగట్ల. సోనియా రాహుల్ గాంధీలను ఇబ్బంది పెడుతున్నారు, కేంద్రంపై కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు. బొడ్డవరలో విస్తృతంగా పోలీసుల తనిఖీలు, 100 కేజీల గంజాయి స్వాధీనం. వాజీ వార్త సమాప్తం. నమస్కారం.